వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవీ బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలిపే లక్ష్యంగా పెట్టుకుని పనిచేసిన ఈ ఎన్నికల్లో మునుపెన్నడూ లేని రీతిలో ఓటమి పాలైంది. అయినా కూడా వైసీపీ టీడీపీ మధ్య రోజు మాటల యుద్ధం పెరిగిపోతూ ఉంది. అయితే గత కొద్ది రోజుల నుంచి టీడీపీ యువనేత నారా లోకేష్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. అయితే తాజాగా జగన్ పాలనపై స్పందించిన లోకేష్ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదా జగన్ గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దోమల నివారణకు అంత ఖర్చా అని ఏడ్చారు. ఇప్పుడు మీ తుగ్లక్ నిర్ణయాలకు ప్రజలు బలైపోతున్నారు. రాష్ట్రంలో విషజ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు చనిపోతున్నా మీలో చలనం లేదని మండపేటలో శ్రీ నవ్య డెంగ్యూతో చనిపోయారు. ఆ బాధతో ఆమె భర్త చందు, కూతురు యోషిత ఆత్మహత్యకి పాల్పడిన సంఘటన నన్ను తీవ్రంగా కలిచివేసిందని, ఈ దున్నపోతు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని మండిపడ్డారు. లోకేష్ ట్విట్టర్లో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కమెంట్స్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.